చంద్రబాబు హుందాగా ప్రవర్తించడం ఎప్పుడో మరిచిపోయారని విమర్శించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి। ఇటీవల జగన్ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సజ్జల కౌంటర్ ఇచ్చారు। అదే నేపథ్యంలో స్వరూపానంద స్వామిజీపై చంద్రబాబు చేసిన విమర్శలకు దుయ్యబట్టారు। గతంలో స్వరూపానంద వద్దకు వెళ్లి కాళ్ళు మొక్కిన సంగతి మరిచిపోయారా అంటూ అప్పటి ఫోటోలను చూపించారు సజ్జల। అవి హుందాగా అనే మాట లేదు, సంస్కారంతో కూడినట్టుగా లేవు, అంతకంటే ఇంకా అంటే మామూలుగా ఎవ్వరూ నలుగురికి ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితుల్లో లేని వాళ్ళు, జనంలో లేని వాళ్ళు కూడా అలాంటి మాటలు మాట్లాడరు, అలా స్థాయికి దిగజారిపోయినాయి। మొన్నటి మొన్న మీరు గమనించుంటారు, విశాఖపట్నం ఆయన ఒక స్వామీజీ గారు, స్వరూపానంద స్వామి గారి గురించి ఈయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక్కసారి అదే అక్కసు ఎక్కడ లేని ఇది కోపము, మనిషి ఊగిపోతూ మాట్లాడినది అందరూ గమనించే ఉంటారు। అసలు ఆయన ఆ రోజు ఏమన్నారో మీరు అందరూ గమనించారు। ఒక స్వామి ఆయన దగ్గరికి ఆఫీసర్లు పోతున్నారు, సీఎంఏ వెళ్తే వేరే వాళ్ళు వెళ్ళారు, ఆ స్వామి అక్కడి నుంచి ఏదో నడుపుతున్నాడు, ఆయన చక్రం తిప్పుతున్నాడు, బాగానే ఉంది, ఆయన చెప్తేనే అన్నీ జరుగుతాయి, ఇవన్నీ అంటూ వచ్చిన పెద్ద మనిషి కొద్ది రోజుల క్రితమే లేదా కొద్ది సంవత్సరాలు, మరీ ఎక్కువ ఈ మధ్య కాలంలోనే, మొన్న గతంలో తను ముఖ్యమంత్రిగా ఉండగాను లేదా అంతకుముందు కొంచెం ముందు ఎప్పుడో తెలియదు కానీ ఇటీవల కాలంలోనే తను కూడా ఆ స్వామి దగ్గరికి వెళ్ళాడు, తను కూడా ఆయనతో ఫోటోలు కూడా దిగాడు, తను కూడా ఆయనతో మంతనాలు జరిపాడు అనే పాటి తలకాయలో అది తట్టదా అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది। ఈయన చంద్రబాబు గారే కదా, ఆయన స్వరూపానంద గారే ఆయనే అనుకుంటా, ఆయనే కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు మరి। అలాగే ఇక్కడ ఎక్కడో కలిశారు, పక్కన వేరే నాయకులున్నా, పాపం వాళ్ళెవరు అనట్లే కాబట్టి నేను వాళ్ళ గురించి ప్రస్తావించట్లే।